ఒక రోజున మళ్ళీ వచ్చాడు వ్యాస భగవానుడు. అరణ్యవాసం జరుగుతూ ఉండగా వచ్చాడు. వచ్చి పాండవులను ఊరడించి వెళ్ళాడు. ఈ ఊరడించి వెళ్ళడం ఒకెత్తైతే ఇదే సమయంలో అక్కడ దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎందుకని, పక్కన ఉన్నటువంటి వాళ్ళు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు ఉన్నారు, ఇది అదును. పాండవుల పక్కన ఏ ఇతర రాజులు లేరు, పాండవుల వెనక సైన్యం లేదు, కేవలము ఐదుగురు అరణ్యంలో దొరికినటువంటి కందమూలములు మొదలైనవి తిని బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఇంత సైన్యంతో వెళ్ళి ఐదుగురిని మట్టు పెట్టడం చాలా తేలిక, అందున వాళ్ళు అలా అనుకోరు, అకస్మాత్తుగా వెళ్ళి యుద్ధం చేద్దాం. చేస్తే ఐదుగురు ఎంతకని యుద్ధం చేస్తారు, ఐదుగురిని మట్టు పెట్టేస్తాం, శత్రుశేషం పోయింది అక్కడతో. ఇక యావత్ భారతాన్ని మనం అఖండ భారతాన్ని సంతోషంగా ఏలవచ్చు. కుట్ర చేసి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు వ్యాసుడు త్రికాల వీధి. ఆయన తెలుసుకున్నాడు యుద్ధానికి వెడుతున్నాడు దుర్యోధనుడని. అకస్మాత్తుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కొడుకు కదూ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. వనగతుల నివారలపై చని భంగము పొంది రాగ సమకట్టెడు నీ తనయుడు, కావున నీ వాత నివారింపము అది అనుచితంబని నిమ్మిన్. వాళ్ళు అమాయకులు, ఇప్పుడు ఐదుగురే ఉన్నారు, అరణ్యవాసంలో ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి సంహరించడానికి నీ కుమారుడు సర్వసైన్యములతో కలిసి బయలుదేరుతున్నాడు, ఇది పరమ అన్యాయం. కుట్ర, నువ్వు తండ్రివి, దుర్యోధనుడిని మందలించడమే కాదు అవతల పాండవులకు పెద్ద తండ్రివి, ఇటువంటి పని చెయ్యొచ్చా నీ కొడుకు? చెయ్యకూడదు, కాబట్టి మందలించు, నా మాట విను, నీ కొడుకుని పిలిచి తప్పురా ఇటువంటి పని చెయ్యకూడదని చెప్పు. వినుమేనును నీవును శాంతనవుడు విదురుండు ఉండి తగునే అధర్మంబును ఉపేక్షింపగా అనయంబును పాండవ విగ్రహంబు పుట్టుట లగ్గే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఒక మాట చెప్తాను విను, నేనున్నాను, ఆ పైన శాంతనవుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు, నువ్వున్నావు, విదురుడు ఉన్నాడు, మన నలుగురం ఈ వంశంలో పెద్దవాళ్ళ ఉన్నాం, నీ కొడుకు బిడ్డడుగా ఉన్నవాడు, అటువంటి వాడు అంత చిన్నవాడు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే జనమేజయుడు వేసిన ప్రశ్నల్లో ఇదొకటి, మీరెందుకు చెప్పలేదు అని. మనం చెప్పకుండా ఎందుకుండాలి? కాబట్టి నువ్వు నీ కొడుక్కి చెప్పు, ఇంతమంది పెద్దలు ఉండగా అన్యాయం జరగడానికి వీల్లేదు, అధర్మం జరగడానికి వీల్లేదు, ఇంతమంది పెద్దలు ఉండి అధర్మం జరిగిపోతే అర్థం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇంతమంది ఉండగా అధర్మం జరిగితే దానికి అర్థం ఎక్కడుంది? కాబట్టి వెళ్ళండి, వెళ్ళి చెప్పు, నీ కొడుకుతో మాట్లాడు, ఇటువంటి దుర్మార్గపు పని చెయ్యరాదని శాసనం చెయ్యి. అలా చెయ్యవా? పాండవుల చేతిలో ఎంత సైన్యంతో నీకెడికి కొడుకు వెళ్ళినా యుద్ధంలో గెలవడు సుమా, ఆ తరువాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండవచ్చు, తప్పులేదు. ఒకప్పుడు సురభి కూడా ఇలాగే ప్రేమ పొందింది. ఇంద్రసురభి వృత్తాంతం అని వృత్తాంతం చెప్పాడు వ్యాసుడు. సురభి అని ఈ ఆవులు ఎద్దులు అన్నీ ఆమె యొక్క సంతానం. బలమైనటువంటి ఎద్దులతో బలహీనమైనటువంటి ఎద్దుల్ని కూడా కాడికి కట్టి అవి లాగలేకపోతుంటే తోక మిలిపెట్టి కొరడాతో కొట్టి దున్నిస్తుంటే బాధపడి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు అన్నాడు, ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు, నీకు ఎంతో సంతానం ఉన్నది, అందులో కొంతమంది బాధపడుతున్నారు బలం లేక, ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అన్నాడు. ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అనకు, తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం ఉన్నా ఒక్క బిడ్డడు బాధపడినా తట్టుకోలేరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతేకాని పది మంది సంతానం ఉంటే తొమ్మడుగురు బాగున్నారు కదా, ఒకడు పోతే ఏమిటనుకోరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అది తల్లి తండ్రి అంటే. కాబట్టి నా దూడలు బలహీనమైనవి కూడా బాగుపడడానికి, బలంగా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి నువ్వు అనుగ్రహం చెయ్యండి. అంటే ఇంద్రుడు అన్నాడు, ఇక పైన భూమి మీద విశేషంగా గడ్డి పెరిగేటట్టు, బలహీనమైన దూడలు కూడా గడ్డి తిని బలం పొందేటట్టు అనుగ్రహిస్తాను. ఇంత పుత్రప్రేమ అని ఇంద్రుడు ముక్కున వేలేసుకున్నాడు. సురభికే తప్పలేదు పుత్రప్రేమ. ధృతరాష్ట్ర మహారాజా, నీకు పుత్రప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు నూర్గురు కారు పుత్రులు, 105 ఎందుకని, తమ్ముడు లేడు, మరణించాడు, మరణించినప్పుడు పెద్ద తండ్రివి, వాళ్ళ యోగక్షేమాలు నువ్వు చూడద్దా? ఆ ఐదుగురు ఎలా పోయినా పర్వాలేదు, ఈ 100 బాగుంటే సరిపోతుందా? దుర్యోధనుడికి ఎదురు చెప్పలేవా, శాసనం చేయలేవా? కాబట్టి నా మాట విను, ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు వాళ్ళకి వీళ్ళకి సంధి చేసి పెద్దవాడైన ధర్మరాజు దగ్గర నీ కొడుకైనటువంటి సుయోధనుడు ప్రేమతో బ్రతకడం అలవాటు చేస్తే
వాడి మనసు మారుతుంది కొంతకాలానికి. ఎందుకో తెలుసా? సుజనుల సహవాసంబున కుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము, ధర్మజు నొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మమార్గుండగుణను. ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడు కానివ్వండి, ఒక సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తితో కొంతకాలం ఉండి స్నేహం చేస్తే ఒక మార్పు వస్తుంది. నీ అదృష్టం ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజ కుమారుడైనటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు నీ కొడుకుని ధర్మరాజుతో కలిపి కొన్నాళ్ళు ధర్మరాజు దగ్గర ఉండమంటే వాడిలో బుద్ధి మార్పు వస్తుంది. తప్ప నా మాట ఎక్కడ వింటాడని కూర్చోకు, జోక్యం చేసుకో, యుద్ధానికి వెళ్లకుండా నియంత్రించు అని ఉపదేశం చేశాడు. ఇంత ఉపదేశం చేస్తే ధృతరాష్ట్రుడు అన్నాడు, వాడు నా మాట వినడు. వ్యాస భగవానుడా, నేనేం చేయను, మీరే చెప్పండి. వ్యాసుడు అన్నాడు, నేను కాదు చెప్పడం, వెనక మైత్రేయుడు వస్తున్నాడు చెప్తాడన్నాడు. బొళ్ళు మండదు, మైత్రేయుడు రానే వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, పెద్ద వికటాట్టహాసం చేసి మీరు చెప్పొచ్చేవారు, నేను వినేవాణ్ణినా అని రెండు చేతులతోటి తొడల మీద కొట్టుకుంటూ నవ్వాడు. మైత్రేయుడికి కోపం వచ్చింది, భీముడి గదాదండముల చేత రెండు తొడలు బద్దలై కురుక్షేత్రంలో కింద పడిపోతావు, నీ బుద్ధి మారకపోతే అన్నాడు. మహా పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్నావా వినలేదా, దేవుడు ఇరుగు, ముందు కనీసం శ్రద్ధతో వినాలి కదా. వినకుండా తొడల మీద కొట్టుకుంటూ పిచ్చి నవ్వులు ఏమిటి, ఆ తొడలు విరిగిపోతాయి భీముడి గదాదండానికి, నీ బుద్ధి మారకపోతే అన్నాడు. అందుకు చెప్పాడు వ్యాసుడు, వెనక వస్తున్నాళ్లే మైత్రేయుడు, అతను చెప్తాడు నీ కొడుక్కి, అప్పుడు సంతోషిద్దు గాని అన్నాడు. అప్పుడు వచ్చి ధృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ళ మీద పడి, బాబోయ్ బాబోయ్ ఆగండి అన్నాడు. అంధుడు ఎంత పుత్ర వ్యామోహము, పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాడు ఏం చేసినా ఊరుకుంటానంటే ఎలా? కాబట్టి తాను జోక్యం చేసుకుని చెప్పవలసిన పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు. ఇది ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి. ఎందుకో తెలుసా? నిజంగా నువ్వు అవతల వారి యొక్క ఉన్నతిని కాంక్షించిన వాడవైతే నువ్వు వెంటనే సలహా చెప్పాలి, అది పెద్దరికం. తప్ప మనకి ఎందుకండి అని వెనక్కి వెళ్ళిపోకూడదు. నీ మాట వినకపోతే అది వేరు విషయం, కానీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఉపద్రవం కలగకుండా రక్షించడానికి వెంటనే వెళ్ళి ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు సలహా చెప్పాలి. అది వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి జీవితంలో. మహానుభావుడు వెళ్ళి చెప్పాడు ధృతరాష్ట్రుడికి, వినలేదు. సరే నేను రెండవ పార్శ్వం చెప్పాను, అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారికి మనసులో ఎప్పుడూ బెంగ. ఏమిటి బెంగ? కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి, రేపొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఎలా తట్టుకుంటారు అర్జునుడు? అందుకే వ్యాస భగవానుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా ఇలా బెంగ పెట్టు కూర్చుంటే కాలం గడిచిపోతుంది, ఆగిపోతుందా? బెంగ పెట్టుకు కూర్చుంటే పని జరగదు, నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను, ఈ విద్యని నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ఉపదేశాన్ని పొంది వెళ్ళి తపస్సు చేస్తాడు, దాని చేత దేవతలు ప్రత్యక్షం అవుతారు. పాశుపతాస్త్రం దగ్గర నుంచి దివ్యమైన అస్త్రములన్నీ అర్జునుడు పొందుతాడు. ఇన్ని అస్త్రములు పొందితే రేపు పొద్దున భీష్మ ద్రోణ కృపాచార్యులు మొదలైనటువంటి మహావీరులను రణరంగమునందు ఎదుర్కొంటాడు, నీకు బెంగ ఉండదు. తప్ప ఇలా కూర్చుంటే ఏమొస్తుంది? నిజంగా ఏదో చూసారా, ఆ వ్యక్తిత్వ వికసనము అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, మొరేల్, పెద్ద పెద్ద మాటలు వాడుతూ ఉంటారు. వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక విషయాన్ని సాధించవలసి వస్తే సంకల్పం ఒకటి పెట్టుకుని దాని మీద సాధన లేకుండా కూర్చుంటే ఎలా సాధిస్తారు? దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఎంత గొప్ప పని చేశాడో చూడండి. మహాత్ముల యొక్క జీవితాలు అలా ఉంటాయి, వాళ్ళు ఒక ప్రణాళికని, ఒక కార్య సాధన కొరకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అందిస్తారు. అంతేగాని ఎలాగో 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 అని బెంగ పెట్టు కూర్చుంటే ఎలా నడుస్తాయి కార్యాలు? అందుకే పెద్దలైన వారు ఉండాలి ఎప్పుడు, వారు లేనినాడు కార్యములు సాధింపబడవు. మహానుభావుడు చూడండి, ప్రతిస్మృతి విద్యనిస్తున్నా, అర్జునుడికి ఉపదేశం చేయి, అన్నగారివి కాబట్టి నీకు ఇస్తాను, తమ్ముడికి చెప్పు, తమ్ముడు ఇది పట్టుకుని వెళ్ళి తపస్సు చేస్తాడు, ఆ తపస్సు చేత దేవతలు ప్రీతి చెందుతారు, ప్రీతి చెందిన దేవతలు అస్త్రములను ఇస్తారు, ఈ అస్త్ర విద్యతో రేపు పొద్దున్న కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రతివీరులందరినీ పడగొడతారు. ఇది నువ్వు పాటించవలసిన విషయం. నిజంగానండి, ఒక్కొక్క సలహా, ఒక్కొక్క మాట, పెద్దల యొక్క జోక్యం ఒక్కొక్కరిని మహాత్ముడిగా చరిత్ర పుటల్లో నిలబెట్టేస్తుంది. ఛత్రపతి శివాజీ సమర్థరామదాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్థరామదాసు గారు, నీకు ప్రసాదం ఇస్తున్నానని ఓ మూట ఇచ్చాడు. ఆయన మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. శివాజీ ఇప్పి చూశాడు ప్రసాదం ఏదో కళ్ళకతుకులు నోట్లో వేసుకుందాం, గురువుగారు ఇచ్చారు కదా అని.
అందులో కాసిని గులకరాళ్ళు ఉన్నాయి, కాస్త గుర్రపు లద్దె ఉంది, అందులో ఇంత మట్టి ఉంది, ఓ కొబ్బరికాయ ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి గురువుగారు ప్రసాదం ఇచ్చానన్నారు, ఇందులో గుర్రపు లద్దె కూడా ఉంది, ఏమిటి ప్రసాదం అని. తల్లి వచ్చింది, ఆమె మహాప్రాజ్ఞురాలు. ఆమె అంది, గురువుగారు నీకు ఇచ్చిన ప్రసాదం ద్వారా గురువుగారు నీకు ఒక సలహా చెప్తున్నారు, నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు. గురువు చెప్పినది సలహా కాదు, ఆదేశం. ఏం చెప్తున్నారో తెలుసా, మొట్టమొదట నీకు గులకరాళ్ళు కనపడ్డాయి, అంటే పర్వత శిఖరముల మీద కోటలను నిర్మాణం చెయ్యి అని చెప్తున్నారు. గుర్రపు లద్దె ఇచ్చారు అంటే దాని ఉద్దేశ్యం నువ్వు ఆస్విక దళాన్ని బాగా పెంపొందించుకో, గుర్రాలను ఎక్కువగా సిద్ధం చేసుకో. మూడు, ఆయన నీకు కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయకి అర్థం, కొబ్బరికాయ పైన కఠినంగా ఉంటుంది, లోపల తీయగా ఉంటుంది. రేపు నువ్వు పరిపాలన చేసేటప్పుడు పైకి కఠినంగా ఉన్నట్లు నటించాలి, దానివల్ల సగం సమస్యలు తీరిపోతాయి, లోపల మాత్రం తీయగా ఉండాలి, అవతల వారి క్లేశాన్ని అర్థం చేసుకోగలగాలి, అలా ఉండడం నేర్చుకో. మట్టినిచ్చాడు, మట్టికి అర్థం నువ్వు కేవలము యుద్ధాలు చేయడం కాదు, భూపతివై పరిపాలన చేసి ఆర్తులను కాపాడాలి. ఈ నాలుగు గురువుగారు నీకు ఆజ్ఞలుగా ఇచ్చారు, దానికి సంకేతంగా ఈ ప్రసాదం ఇచ్చారు. ఇది నీకు అర్థమైతే గురువుకు తగిన శిష్యుడివి, ఇది గురుహృదయం అంది తల్లి. దానికి తగినట్టుగా ఎదిగి మహానుభావుడు భారతదేశ చరిత్రపటంలో ఎంత కీర్తి సంపాదించాడు శివాజీ. ఒక్కొక్క మాట, పెద్దలు చెప్పిన మాట మలుపు తిప్పేస్తుంది జీవితాన్ని. వ్యాసుడు వచ్చి ప్రతిస్మృతి విద్యనిచ్చాడు, ధర్మరాజు గారు అర్జునుడికి ఇచ్చాడు, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు, పరమశివుడు ప్రత్యక్షమై. అందుకే ఇలా కూర్చుని బెంగబెట్టుకుని రాత్రిలో నిద్రపోకుండా అటు ఇటు దొర్లితే కురుక్షేత్రంలో గెలవవు, అర్జునుడిని పంపించి తపస్సు చేయించన్నాడు. ఇది వ్యాసుడంటే. మళ్ళీ 11 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయింది. ఎంత దైన్య స్థితిలో ఉన్నారంటే పాండవులు కామ్యక వనంలో వేర్లు, దుంపలు, కాయలు ఇటువంటివి ఏరుకుని తింటున్నారు. అటువంటి స్థితిలో వ్యాసుడు వెళ్ళాడు. ఆయనని చూడగానే పరమ సంతోషంతో రెండు చేతులెత్తి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎందుకనంటేనండి చెప్పినంత తేలికగా ఉండదు, మీరు ఓర్చుకోండి సార్ అని చెప్పడం చాలా తేలిక, కానీ ఓర్పు పట్టవలసిన వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో. అందులో ఒక రోజు తేలిక, ఒక గంట తేలిక, రెండు రోజులు తేలిక, కానీ అదే పనిగా ఓర్పు పట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎంత అందంగా మాట్లాడతాడో అంత అరణ్యవాసం చేశారు. ఇంకొక సంవత్సరం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు వ్యాసుడు, కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు, ఎక్కాలము నీరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు తద్విధ విధభంగులిరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబున అప్రమత్తుడై. నిజానికి ఈ పద్యం పిల్లలకి తప్పకుండా చెప్పాలి, అంత గొప్ప పద్యం. ధర్మరాజా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇవాళ సుఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం సుఖంగా ఉంటామన్న నమ్మకం మాత్రం ఉండదు. ఇవాళ దుఃఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం దుఃఖంతో ఉంటామని సిద్ధాంతం లేదు. ఇవాళ సుఖపడితే రేపు కష్టం రావచ్చు, రేపు కష్టపడితే ఎల్లుండి సుఖపడచ్చు. సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, చంద్రోదయం ఉంది, చంద్రాస్తమయం ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది. పగటి వేళ ఇవాళ ఎంత ఎండ కాసింది, ఇప్పుడు సాయంకాలం చల్లటి గాలేస్తుంటే ఆరువైలు కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంది, మళ్ళీ రేపు తెల్లారేటప్పటికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. కాబట్టి అది ప్రకృతి యందున్న సిద్ధాంతం. సుఖము దుఃఖము రెండు వస్తూ ఉంటాయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు నేల వాలిపోడు. రెంటిది ఎందు ఊంచుకుని తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూనే ఉంటాడు. ఇది వృద్ధిలోకి రావలసినటువంటి వాడికి ఉండవలసిన లక్షణం. నువ్వు బాగా ఎరిగిన వాడివి ధర్మరాజా, కాబట్టి ఇవాళ ఇంత కష్టాలు పడుతున్నావు, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా పడాలని బెంగపెట్టుకోకు, ఇవాళ పడుతున్నావు కానీ రాబో కాలం ఉంది, నీ కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి, యావత్ ప్రపంచం నీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, యుగాలు మారిపోయినా నీ గురించి చెప్పుకుంటారు. కాబట్టి తాళు, ఓర్పు నేర్చుకో, మంచి రోజులు ఉంటాయి. ఎంత గొప్పగా మాట్లాడాడో, ఎలా ఉత్సాహాన్ని నింపుతున్నాడో చూడండి. విను నీవును ఆపదలకు మనమన ఒక్కింత యోర్చి మహనీయముగా అనులవింపము తపము తపంపున కదా సకల సౌఖ్యములు సిద్ధించును.
ఏదో కష్టపడిపోతున్నాం ఖాళీగా ఉన్నామని చూడకు. ఈ కష్టంలోనే, ఈ ఖాళీగా ఉన్న సమయంలోనే తపస్సు చెయ్యి. ఆ తపస్సు వలన నువ్వు ఎనలేని శక్తిని పొందుతావు. తపస్సు అంటే అక్కడ చెప్తున్నాడు వ్యాసుడు. తపస్సు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఓ తపోదండం మీద చేతులు పెట్టుకుని ముక్కు మూసుకుని ధ్యానం చేస్తూ ఏమీ పట్టించుకోకుండా కూర్చోవడం అని అనుకుంటారు. అది కాదు సుమా తపస్సు. తపస్సుకు కొన్ని గుర్తులున్నాయి, అవి తపస్సు అన్నాడు వ్యాసుడు. ఏవి? ఓర్పు పట్టడం తపస్సయా. దేనికి ఓర్పు అంటే కష్టం వచ్చినప్పుడు ఓర్చుకుని నిలబడగలగాలి. ఒకడు టెంపరితనంతో ఉన్నాడని నువ్వెందుకు టెంపరీ అవుతావు? నీ కీర్తి ఏమవుతుంది? నువ్వు నువ్వుగా ఊంచుకుని నిలబడగలవా? ఆ ఓర్పు ఉన్నదా, అది తపస్సు. ఆ ఓర్పు తపస్సు నిన్ను కాపాడుతుంది. అప్పుడు నువ్వు తపోనిష్టాగరిష్ఠుడు అవుతావు ఆ ఓర్పు చేత. అహింస. ఒకడు తప్పు చేసి హింస చేశాడు, నువ్వు తప్పు చేసి హింస చెయ్యవద్దు. నీ అహింస నీకు తపస్సు. సత్యము తపస్సు. సత్యమునందు ఉంచుకోవడం తపస్సు. అన్నిటా భగవత్తత్వాన్ని చూడి సమభావనతో ఉండడం తపస్సు. ఇంద్రియములను నిగ్రహించగలగడం తపస్సు. బహిరింద్రియ నిగ్రహం తపస్సు. స్వార్థం లేకుండా నాకు ఈ ప్రతిఫలం కావాలని కోరుకోకుండా దానం చెయ్యడం తపస్సు. ఇటువంటి తపస్సు చెయ్యి. అంటే ఏ పని లేకుండా కూర్చుండిపోవడమే కాదు, అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు తపస్వివి కాగలవు. ఇది భారతీయ సిద్ధాంతం. తపస్సు చెయ్యడం అంటే ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోవడం ఒక్కటే కాదు, అంతటా సమభావనతో అందరి యందు ఆ భగవంతుణ్ణి చూసి నిలబడగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు. నువ్వు సత్యమును మాట్లాడగలిగితే తపస్సే చేస్తున్నావు. ఇంద్రియములను నిగ్రహించగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు. నువ్వు అహింసతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు. నువ్వు ఓర్పుతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు. ఎంత కష్టం వచ్చిందో అంత ఓర్పు పట్టగలిగితే అంత గొప్ప తపస్సులో నిలబడున్నావు. ఇప్పుడు నువ్వు మహాతపస్వివి. అది తపస్సు అంటే. ఈ గుణములతో నువ్వు నిలబడు, నీది తపస్సు. తపస్సు వలన సాధించలేనిది లేదు. నీకు ఎదర తప్పకుండా ఫలితాలు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతావు. కాబట్టి నా మాట విను అని నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను, విను అంటే అని. తపస్సు అంటే అందులో స్వార్థంతో సంబంధం లేని దానము చెయ్యడం కూడా తపస్సు అని చెప్పా కదా. అంటే వెంటనే ధర్మరాజు గారు అడిగాడు, దానము తపస్సు ఎలా అవుతుంది, దానం ఎలా చెయ్యాలి, దానమునకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, దానమూర్జిత ఫలదంబు అర్ధసాధ్యమై పరకుటకరము దుష్కరము నదియ నరులకు అధిప ప్రణంబుల కంటే నిరూపింప అర్ధంబు తీపు వినవే ఉగ్రంబులైన ఆయుధముల మొనలపై నురుకుట అంబోధి దరసి చనుట కృషి పాశు పాల్య సంక్లేశంబు నుందుట అడవుల కొండల నిడుమ వడుట అవసి పొవసి అనుదినము పరప్రేష్యులై యునికి తలపనర్ధమునకు చూవే అట్టి దుఃఖలబ్ధమైన అర్ధంబు విడుచుట ఎవ్విధమున కెడిది కాదే. డబ్బు సంపాదించడానికి మనిషి పడనటువంటి కష్టం ఏముంటుంది ధర్మరాజా? ఒక్కొక్కడు ఆయుధపు మొన మీద నిలబడి డబ్బు సంపాదిస్తున్నాడు. భారతదేశంలో ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ఓ ఫ్యాను కింద కూర్చుని చేసేటటువంటి ఉద్యోగం చాలా తేలిక. నేను మన్నింపబడిదను కాక, నేను తక్కువ మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. కానీ సియాచిన్ లాంటి ప్రాంతంలో ఈ చేతిలో నీళ్లు ఈ చేతిలో పోసుకుంటే గడ్డ కట్టేటటువంటి వాతావరణంలో 15 రోజులైనా స్నానం చెయ్యడానికి కూడా అవకాశం లేకపోయినా ఇంతలావు బట్ట కట్టుకుని మాట్లాడడానికి తంత్రి విధానంలో కూడా కుటుంబ సభ్యులతో అవకాశం లేకుండా దొరికిన పదార్థాన్ని తింటూ వేడిలోని చోట ఒళ్ళు గడ్డ కట్టుకుపోతూ ఉంటే దేశ సంరక్షణ కొరకు నిలబడినటువంటి సిపాయి కొన్ని వేల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనే 100 కోట్లు సంపాదించలేదు. ఆయన లేనినాడు ఈ దేశం లేదు. మొన్న హనుమంతప్ప మహానుభావుడు ఎంత కష్టపడి యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేశాడు అవలీలగా. వాళ్ళు ఈ దేశానికి గర్వకారణం. వాళ్ళది కష్టం. అంత కష్టపడి వాళ్ళు సంపాదించట్లేదా? ఆయుధము మొన మీద నిలబడుతున్నాడు. ఒక్కొక్క మెరైన్ ఇంజనీర్ ఉంటాడు, ఓడలో బయలుదేరి వెళ్ళిపోతుంటే అంత కష్టపడి సముద్రంలో కుటుంబాలను విడిచిపెట్టి కొన్ని నెలలు వెళ్ళిపోతున్న వాళ్ళు దేనికి ఎడుతున్నారు? డబ్బు సంపాదించుకోవడానికేగా వెడుతున్నారు.
ఒక్కొక్కడు తెల్లవారగానే ఇల్లు విడిచిపెట్టి ఆవుల్ని దూడల్ని పట్టుకుని వాటి వెనక పొలానికి వెళ్ళిపోయి గిన్నెలో అన్నం పట్టుకుని సాయంకాలం వరకు అవి మేత మేస్తుంటే మాట్లాడడానికి మనిషి లేకుండా ఎక్కడో వడగాడ్పు కొడుతుంటే ఓ మర్రి చెట్టు నీడలో కూర్చుని పావు పాకుతుంటే అక్కడే ఉండి ఆవుల్ని కాసుకుని సాయంకాలం కడిగి ఇంటికి తెచ్చి పాలు పితికి పట్టుకొస్తే తెల్లవారేటప్పటికి మనం కాఫీ తాగుతున్నాం. ఆయన డబ్బు కోసం అంత కష్టపట్టాలా? ఏమయ్యా, ప్రాణముల కన్నా డబ్బు గొప్పదయ్యా? ఇంత కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని అవతల వాడి అభ్యున్నత కొరకు దానం చేయడం తేలిక? దానము తక్కువని ఎవడు చెప్పాడు? అది తపస్సు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకొకటి ప్రయోజనానికి ఇవ్వడం ఉన్నదే, అది స్వామి కళ్యాణానికి కానివ్వండి, స్వామి వాహనానికి కానివ్వండి, స్వామి ఆభరణాలకు కానివ్వండి, ఒకడికి అన్నం పెట్టడానికి కానివ్వండి, ఒకడికి చదువుకోవడానికి కానివ్వండి, ఒకటి పెళ్లికి కానివ్వండి, ఒకటికి బట్టలకు కానివ్వండి, ఇవ్వడం అంత తేలిక? ఎంత కష్టపడితే డబ్బు వచ్చిందయ్యా? ప్రాణంతో సమానం, దాన్ని ఇవ్వడం తేలిక కాదయ్యా. అందుకే దానము తపస్సు. అది అంత తేలిక విషయం కాదు. అయితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్తా, కొందరు మందమతులు న్యాయమును విడిచిపెట్టి సంపాదిస్తారు, ఆ సంపాదించిన ధనము ఇంటికి తెచ్చి పెట్టుకున్న కాలత్రాచుతో సమానం. దాని వలన ఉపయోగం ఉండదు, దానితో చేసిన పుణ్యకార్యములు ఫలించవు. వ్యాసుని తీర్పు, నేను చెప్పట్లేదు. అన్యాయార్జితమైన విత్తమున చేయంబూను దానంబు మూర్ఖన్యాయంబని, దాన చేసి ఫలపాకం వేమియున్ లేదు. యుక్త న్యాయార్జితమించుకంతయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించుంతుదిన్. కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఒక్క రూపాయి కాసు వెచ్చించు, అపారమైన ఫలితాన్ని పొందుతాం. అన్యాయంగా సంపాదించి కోట్లు ఖర్చు పెట్టు, మూర్ఖన్యాయము అర్ధనా ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వడు. న్యాయార్జితమైన విత్తము అది ఒకడిని కాదు వంశాన్నంతటినీ కాపాడుతుంది. అన్యాయార్జితమైన విత్తము మూర్ఖన్యాయం, అది మూర్ఖన్యాయం. దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. పెంచాను కదా అని ఆవుని పెంచడానికి పావుని పెంచడానికి తేడా లేదండి. ఆవుని పెంచితే పాలిస్తుంది, పావుని పెంచితే కాటేస్తుంది. అన్యాయార్జిత విత్తానికి న్యాయార్జిత విత్తానికి అంత